మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను తక్షణమే పరీక్షించాలి. బాపట్ల జిల్లా బట్టిప్రోలు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 14వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీలు ప్లేట్లు మోగిస్తూ చిన్నారులను కూర్చోబెట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ కనీస వేతనాల పెంపుదల చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యుటీ అమలు చేయాలన్నారు. చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి సుధాకర్, ఎం సత్యనారాయణ, జి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. చందమామ లాంటి అన్నా, అందమైన అన్నా, చందమామ లాంటి అన్నా, నువ్వు చెప్పిన మాటలు విని నమ్మి మోసపోయాము. నువ్వు చెప్పిన మాటలు నమ్మి మేము మోసపోయినాము. అందమైన అన్నా, చందమామ లాంటి అన్నా, అందమైన అన్నా, చందమామ లాంటి అన్నా, పాదయాత్రలోనా గడప గడపలోనా, పాదయాత్రలోనా గడప గడపలోనా, నువ్వు చెప్పిన హామీలన్నీ మరిచిపోయావన్నా, నువ్వు చెప్పిన హామీలన్నీ మరిచిపోయావన్నా. అన్నా అన్నా అన్నా, అందమైన చందమామ, అందమైన అన్నా, చందమామ లాంటి అన్నా, జగనన్నకు చెబుదామన్నా మళ్ళీ నేనేనన్నావు, జగనన్నకు చెబుదామన్నా మళ్ళీ నేనేనన్నావు. ఇప్పుడు చెయ్యని మాకు మళ్ళీ ఏమీ చేస్తావు, ఇప్పుడు చెయ్యని మాకు మళ్ళీ ఏమీ చేస్తావు. అందమైన అన్నా, చందమామ లాంటి అన్నా, అందమైన అన్నా, చందమామ లాంటి అన్నా, అక్క చెల్లెళ్ళంటే ఖాళీగుంటారనుకున్నా, అక్క చెల్లెళ్ళంటే ఖాళీగుండేవాళ్ళను ఖాళీగుండేవాళ్ళ, కష్టపడేమేమో నీ కంటికి కనబడలేదా, కష్టపడేమేమో నీ కంటికి కానారామా. అందమైన అన్నా, చందమామ లాంటి అన్నా, అందమైన అన్నా, చందమామ లాంటి అన్నా, తిండి లేక మేమో ఎండిపోతున్నాము అన్నా, తిండి లేక మేమో ఎండిపోతున్నాము అన్నా, తెగ పలిసిన వాళ్ళేమో మాకు బలిసిందంటున్నారన్నా, తెగ పలిసిన వాళ్ళేమో మాకు బలిసిందంటున్నారన్నా. అందమైన అన్నా, చందమామ లాంటి అన్నా, అందమైన అన్నా, చందమామ లాంటి అన్నా, అంగన్వాడీలంటే నీకెందుకింత అలుసు, అంగన్వాడీలంటే నీకెందుకింత అలుసు, నువ్వు మళ్ళీ రావాలంటే మమ్ము ఒక్కసారి చూడు, నీవు మళ్ళీ రావాలంటే మమ్ము ఒక్కసారి చూడు. అన్నా అన్నా అన్నా, అందమైన అన్నా, అందమైన అన్నా, చందమామ లాంటి అన్నా, నువ్వు చెప్పిన మాటలు నమ్మి మోసపోయినామన్నా, నీవు చెప్పిన మాటలు నమ్మి మోసపోయినామన్నా, నీవు చెప్పిన మాటలు నమ్మి మోసపోయినామన్నా. మాటలు తప్పను అన్నావు మడమలు తిప్పను అన్నావు, మాటలు తప్పను అన్నావు మడమలు తిప్పను అన్నావు, మాకు ఇచ్చిన మాటే తప్పేశావు జగనన్నా, మాకు ఇచ్చిన మాటే తప్పేశావు జగనన్నా. ఒక్కసారి చూడమన్నావు నన్ను, ఒక్కసారి చూడమన్నావు, ఒక్కసారి
ఒక్కసారి చూసాము ఇంకోసారి చూడము, ఒక్కసారి చూసాము ఇంకోసారి చూడము. అందమైన అన్న చందమామ లాంటి అన్న, అందమైన అన్న చందమామ లాంటి అన్న. నువ్వు చెప్పిన మాటలు నమ్మి మేము మోసపోయాం, నువ్వు చెప్పిన మాటలు నమ్మి. నాయకర్తలు అందరి తరఫున, మా అంగన్వాడీ టీచర్లు అందరి తరఫున నేను ఒకటే మాట చెప్తున్నాను సార్, జగన్ అన్న ఎక్కడున్నా సరే మేము 15 రోజులుగా ఈ ధర్నా నిర్వహిస్తున్నా సరే ఏమి చీమ కుట్టినట్టు కూడా లేకుండా చన్నం లేకుండా అలా ఉండటం ఏమి బాగలేదు జగన్ అన్న. ఈరోజు కన్నా కనీసం చూపి మా మీద కనీస వేతనం ఇస్తే, తెలంగాణ కన్నా అదనంగా 1000 రూపాయలు ఇస్తే మేము సమ్మె విరమించుకొని ఎవరు సెంట్రల్కి వాళ్ళు వెళ్ళిపోయి మా స్కూల్ మేము నడుపుకుంటాము జగన్ అన్న. మా అందరి తరఫున మీకు ఇదే విజ్ఞప్తి చేస్తున్నాను, తెలియజేస్తున్నాను.